గదీశయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రమణీయంగా శ్రీ గోవిందరాజ స్వామి వారి తేపోత్సవం శ్రీ భూ సమేత స్వామి వారికి స్నపన తిరుమंजनం తిరుపతిలో వీనుల విందుగా శ్రీవారి నామ సంకీర్తనం భజన మేళాతో మురిసిన ఆధ్యాత్మిక నగరి ఘనంగా త్రయోదశి పూజలు శని భగవానుడికి విశేష తైలాభిషేకాలు తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పుష్కర్ణిలోని తెప్పలపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సాంబశివరావు పాల్గొన్నారు తిరునగరి వారి తిప్పోత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఏడు రోజుల పాటు అత్యంత వేడుకగా సాగే ఈ ఉత్సవాలలో సర్వాంగ శోభితంగా దర్శనమిస్తున్న దేవదేవుణ్ణి దర్శించుకుని భక్తులు ఆనంద తన్మయులవుతున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు అక్కడ విద్యుత్ దీపాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు కళాకారుల సంకీర్తనలు భక్తుల మేళ తాళాల మధ్యన స్వామి అమ్మవార్లు నయన మనోహరంగా తెప్పలపై విహరించారు ఓం నమో వెంకటేశాయ తిరు తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాల్ని టీటీడీ వైభవంగా నిర్వహిస్తూ ఉంది రేపటితో తెప్పోత్సవాలు ఈ రోజున పెద్ద ఎత్తున భక్తులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు వారందరికీ స్వామివారి ఆశిస్తున్న మెండుగా ఉన్నారని వారందరికీ మంచి జరగాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఇక ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజనం భక్తులకు మనోల్లాసాన్ని కలిగించింది శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి పాలు తేనె తదితర మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో భజన మేళా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి మూడో సత్రాల నుంచి తిరుచానూరు అమ్మవారి సన్నిధి వరకు కళాకారులు శోభాయాత్ర నిర్వహించారు డాక్టర్ డి సాంబశివరావు ఈ శోభయాత్రను జెండా ఊపి ప్రారంభించారు భజన సాంప్రదాయానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేస్తూ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు తిరుపతి పుణ్యక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన మేళాను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన రెండు వేల మంది కళాకారులు ఆదివారం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి మూడో సత్రం వద్ద కోలాటాలు భజనలు చేస్తూ ఆధ్యాత్మిక పారవస్యంతో పులకించారు ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన శోభాయాత్రలో టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు పాల్గొన్నారు ముందుగా శ్రీవారి ధర్మరథానికి ఈవో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భజన మండళ్ల ప్రతినిధులు కళాకారులను ఆయన ఆప్యాయంగా పలకరించారు అనంతరం ఈవో డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ భజన మండళ్లను బలోపేతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా తిరుమల వచ్చే భక్తులకు సౌకర్యాలు కలిగి చేయటము వారందరికీ దర్శనం సులభంగా శీఘ్రంగా జరిగే చేయటము అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టము ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టం అనేది మన లక్ష్యాలు దాంట్లో ప్రచారంలో మనం చూస్తున్నట్లయితే దాస సాహిత్య ప్రాజెక్టు మెట్లోత్సవం అనే కార్యక్రమాన్ని చాలా చక్కగా నడుపుతూ ఉన్నారు అదేవిధంగా మరి గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో మనం ధర్మ ప్రచారం చేయాలి అంటే మనకు కొంత మిషనరీ కావాలి అది చేయటానికి ఎంతో పురాతన కాలం నుంచి ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉన్న భజన బృందాలు ఉన్నాయి వారిని కనుక మనం వినియోగించుకున్నట్లయితే నిజంగా ప్రజల్లోకి పెద్ద ఎత్తున మనం వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ ఉద్దేశంతో మన గారికి సెక్రటరీ డిపి చెప్పినప్పుడు దాస సాహిత్య ప్రాజెక్ట్ లాగానే వాళ్ళు ఎలా మెట్లోత్సవాలు చేస్తున్నారు అదే విధంగా మనం చేద్దాము వారిని కూడా ఇక్కడ అది తెలుసుకుందాము వారిని ఇంకా స్ట్రెంగ్తం చేయాలంటేను ఇంకా ఎక్కువ భజన మండలిని మనం ఏర్పాటు చేయాలంటేను మనం ధర్మ ప్రచారం కింద గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా ఏజెన్సీలో కానివ్వండి మత్స్యకార గ్రామాల్లో కానివ్వండి ఇంకా వీటిని ఏ విధంగా స్ట్రెంగ్తం చేయడానికి అవకాశం ఉంటుందని వారితో చర్చించి ఇంకా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి మూడో సత్రాల నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వరకు జరిగే శోభాయాత్రను ఈవో సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు కళాకారులు కోలాటాలు భజనలు చేస్తూ గోవిందనామస్మరణలతో తిరుపతి పురవిధుల్లో ఊరేగుతూ తిరుచానూరు మార్గం గుండా శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు విశాఖపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలు తీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు రక్షాబంధనం మాంగళ్య పూజ శాంతి హోమం మాంగళ్య ధారణ అక్షతారోపణ మాలా పరివర్తనం తదితర ఘట్టాలతో వేరుకగా సాగిన వెంకన్న కళ్యాణాన్ని వీక్షించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయులయ్యారు చిత్తూరు జిల్లా ఎగువ చౌడేపల్లిలోని గం గణపతి ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది మూడు రోజుల పాటు అత్యంత వేడుకగా జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా యాగశాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా హోమాది క్రతువులు పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు అనంతరం పవిత్ర కలశ జలాలను మంగళ వాయిద్యాల మధ్య ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేసి హారతులు సమర్పించారు ఇప్పుడు ఒక చిన్న విరామం మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు కీళ్లు వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి వెబ్‌సైట్ ఐడి www.tirumala.org ఓం నమో వెంకటేశాయ్ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్ట్ ఆఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ సోమవారం తొమ్మిది వేల రెండు వందల పదహారు టికెట్లు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మంగళవారం పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ బుధవారం పదమూడు వేల ఏడు వందల నలభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ గురువారం ఏడు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ శనివారం నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం తొమ్మిది వేల అరవై ఏడు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ సోమవారం పన్నెండు వేల ఏడు వందల అరవై ఒక టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఈ భక్తులు విజ్ఞప్తి చేస్తోంది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని ప్రసిద్ధ శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోటి విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞం వైభవంగా జరిగింది ఆలయంలోని శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి సన్నిధిలో సామూహికంగా లక్ష్మీ నారాయణ నామకోటి పారాయణం జరిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో ప్రత్యేక హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు కృష్ణా జిల్లా మాగలులో అష్టోత్తర సహస్ర కుండాత్మక లక్ష్మీ నరసింహ సుదర్శన హోమం వైభవంగా ముగిసిందే మూడు రోజుల పాటు వేడుకగా జరిగిన ఈ హోమంలో భాగంగా యాగశాల పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు విశ్వశాంతి కోసం నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు శ్రద్ధలతో పాల్గొని నారాయణ మంత్రంతో సామూహిక భజనలు నిర్వహించారు శని త్రయోదశి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు వివిధ దేవాలయాల్లోని నవగ్రహ మంటపాల్లో శనీశ్వరుడికి విశేష తైలాభిషేకాలు తిలాదానాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాజీవ్ నగర్ లోని సుప్రసిద్ధ శ్రీ వరదాస్వర్ధ శనీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది శని త్రయోదశిని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి శనీశ్వరుడికి అభిషేకాలు నిర్వహించి ఆలయంలోని నాగల కట్ట వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వెన్నతో ప్రత్యేక అలంకరణ చేసి హారతులు సమర్పించారు శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వరుడి సన్నిధిలో శని త్రయోదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని సనీశ్వర స్వామివారికి విశేష తైలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణతో పూజలు నిర్వహించారు అదేవిధంగా శ్రీ గురు దక్షిణామూర్తిని చందనాలంకారంలో కొలువు తీర్చి మంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు విశాఖపట్నం బీచ్ రోడ్లో స్వయంభూ శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు సౌరపీఠం ప్రభాకర స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక శని జపార్చన తైలాభిషేకాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు చిత్తూరు కట్టమంచిలోని పురాతన శ్రీ కులందరేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని నందీశ్వరుడికి పంచామృతాభిషేకం నిర్వహించారు ముందుగా ఆలయంలో శ్రీ బాలాంబికా సమేత శ్రీ కులందేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు అనంతరం నందీశ్వరుడికి పాలు పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపి బిల్వ దళాలు గరిక సుగంధ పుష్పాలతో అర్చన చేసి పంచమహాహారతులు సమర్పించారు భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ అభిషేక సేవలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు సికింద్రాబాద్లోని పలు ఆలయాల్లో శని త్రయోదశి పూజలను వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా మధురా నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో శని భగవానుడికి విశేష తైలాభిషేకాలు నిర్వహించారు అలాగే ఆలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి సింధూర అలంకరణతో ఆకుపూజ నిర్వహించారు భక్తులు ఈ తైలాభిషేకం ఆకుపూజల్లో పాల్గొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు కడప శ్రీ కలాంబదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో విశేష తైలాభిషేకాలు దీపార్చన శాంతి హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ శనీశ్వరుడికి పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పావన గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి శని భగవానుడికి ప్రీతిపాత్రమైన నువ్వులను దానంగా సమర్పించి నవగ్రహ మండపానికి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు శని త్రయోదశిని పురస్కరించుకుని మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి సహిత శనేశ్వరాలయంలో విశేష అభిషేకాలు పూజలు దాన సమర్పణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు శనీశ్వరుడి సన్నిధిలో సామూహిక అర్చనలు నిర్వహించారు నిష్ఠగా దీక్షా వస్త్రాలు ధరించి శని భగవానుడికి తైలాభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు రంగారెడ్డి జిల్లా మునుగునూరు గ్రామంలో శ్రీ సనీశ్వర దేవాలయంలో శని త్రయోదశి పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరి శనిదోష పరిహార పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శాంతి హోమం శనీశ్వరుడికి తైలాభిషేకం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు విశాఖపట్నం మల్కాపురం శివాలయంలో శని త్రయోదశి సందర్భంగా నవగ్రహ మండపంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఇందులో భాగంగా భక్తులు అందచేసిన నువ్వుల నూనె నల్లని నువ్వులతో శనీశ్వరుడికి విశేష తైలాభిషేకాలు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు శని త్రయోదశి వేడుకలను నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో ఆలయంలోని నవగ్రహ మండపంలోని శ్రీ సినీశ్వరుడికి తైలాభిషేకాలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు ఒంగోలు సంతపేటలోని శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర ఆలయంలో స్వామివారికి విశేష పూజల్ని ఘనంగా జరిపారు శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు ఆలయంలోని సినీశ్వరుడి చెంత దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు అనంతరం తైలాభిషేకంతో స్వామివారిని అర్చించి నల్లని వస్త్రాలు నువ్వులను దానంగా సమర్పించారు చిన్న విరామం ఇప్పుడు ఒక వందే గోమాతరం గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి శ్రీవారి కరుణకు పాత్రులు కండి మరిన్ని వివరాలకు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు మూడు 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 ఆధ్యాత్మిక విశేషాలకు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల మధ్యలో ఉన్న గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సుదర్శన హోమాన్ని వైభవంగా నిర్వహించారు మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గూడెంగుట్ట శ్రీ రమాసాయిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహాసుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు మహబూబ్ నగర్ జిల్లా గద్వాల శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది గద్వాల కోటలో కొలువైన చెన్నకేశవ స్వామివారు పరిసర ప్రాంత భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక పారవస్యాన్ని పంచిపెడుతున్నాయి నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది ఈ సందర్భంగా స్వామివారి తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు తిరువీధుల్లో భక్తులకు అబ్బాయి ప్రదానం చేస్తూ కళ్యాణ వేదికకు చేరుకున్నారు అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి జగదీశ్వర్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు అనంతరం అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మంగళ నిరాజనాలు సమర్పించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రణమిల్లారు నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ లోని శ్రీ శుక్రవారం దేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఆలయంలో సామూహిక కుంకుమార్చన భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషించి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి స్తోత్ర పారాయణంతో కుంకుమార్చన నిర్వహించారు విగ్రహ ప్రతిష్టలతో పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో అలరారాయి భక్తులు విశేష సంఖ్యలో ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో యాగ పూజలు నిర్వహించారు విశాఖపట్నం శ్రీహరిపురంలోని శ్రీ పవనపుత్ర అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఆలయ ఆవరణంలో గోపూజను జరిపి మంగళ శాసనాలతో హోమాది క్రతువులను నిర్వహించారు భక్తులు విశేషంగా ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్గొని గోమాతను సేవించి ఆంజనేయ వారి దర్శనం చేసుకున్నారు కాశీలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమీపంలోని నరియా క్షేత్రం పంచగ్రోస మార్గంలోని ఆదిశంకరాచార్య ఆశ్రమంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా జలాదివాసం ధన్యాదివాసంతో పాటు ఇతర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి సుదర్శన హోమాన్ని జరిపారు ఈ సందర్భంగా కాశీవాసులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జిల్లా చేగుంట మండలం శ్రీ భక్తాంజనేయ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ సూర్య భగవాన్ శ్రీ మహావిష్ణువు నాగదేవత విగ్రహాలకు జల ధాన్య క్షీరాదివాసాలు నిర్వహించి శాస్త్రోక్తంగా యాగశాల పూజలు జరిపారు ఆపై మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్య విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లోని ఇస్కాన్ దేవాలయాల్లో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఆ విశేషాల సమాహారం శ్రీకాకుళంలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణుడి లీలా విశేషాల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక రసామృతాన్ని పంచింది ఇందులో భాగంగా వేదికపై బలరామ సుభద్ర సహిత శ్రీ జగన్నాథుడి విగ్రహాలను కొలువు తీర్చి హరే కృష్ణ నామ సంకీర్తనలతో పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా సోములదొడ్డి సమీపంలో ఇస్కాన్ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయంలో రాధాకృష్ణ స్వామివారికి పుష్పార్చన పంచామృతాభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ రాధాకృష్ణుల వారికి మంగళ నీరాజనాలు విశాఖపట్నం చట్టివాణిపాలెంలోని శ్రీ ఉమాలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామికి విశేష పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా నిత్య కైంకర్యాలు ముగిసిన పిమ్మట సూర్యనారాయణ మూర్తికి క్షీరాభిషేకం వేడుకగా జరిపారు ఆపై వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరణ చేసి హారతలు సమర్పించారు తమిళనాడులోని వివిధ ప్రసిద్ధ ఆలయాల్లో పలు భక్తిరస ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరిగాయి భక్తులు విశేష సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకుని తరించారు తమిళనాడు రాష్ట్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో వార్షిక మాసి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్వామివారికి గజవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణభరణాలు పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై కొలు తీర్చారు అనంతరం మేళతాళాలు వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు వాహన సేవలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ విలక్కోలి పెరుమాళ ఆలయంలో వార్షిక తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మేళతాళాలు వేద పారాయణం మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పుష్కరిలోని తెప్పలపై కొలు తీర్చారు విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా దర్శనమిచ్చిన తెప్పలపై విహరిస్తూ స్వామివారు భక్తుల మంగళ నిరాజనాలు అందుకున్నారు తమిళనాడు రాష్ట్రం మొదటిదైన శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారి ఆలయంలో స్వామివారికి మాసి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు పది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఇందులో భాగంగా ఏడో రోజున శ్రీ రంగనాథస్వామివారు ఉభయ నాంచార్ల సమేతంగా పల్లకీపై ఊరేగుతూ పుష్కరిణికి వేయించేశారు అక్కడ సర్వాంగ శోభితంగా తెప్పలపై కొలువు మంగళ వాయిద్యాలు వేదపారాయణం మధ్య విహరిస్తూ భక్తుల మంగళ నిరాజనాలు అందుకున్నారు తమిళనాడు రాష్ట్రం వృద్ధాచలం నగరంలోని శ్రీ వృద్ధగిరీశ్వర స్వామివారి ఆలయంలో మాసి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ వృద్ధాంబిక బాలాంబిక సమేత శ్రీ వృద్ధగిరీశ్వర స్వామివారికి విశేష పూజలు జరిపి ప్రత్యేక అలంకరణ చేసి హారతులు సమర్పించారు అనంతరం మేళతాళాలు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తీర్చి తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో అన్నామలయ స్వామివారి సన్నిధులు ప్రదోష అభిషేకాన్ని వేడుకగా జరిపారు ఈ సందర్భంగా శ్రీ అన్నామలయ స్వామివారికి నందీశ్వరుడికి ఏకకాలంలో పంచామృతాభిషేకాలను వైభవంగా నిర్వహించారు అనంతరం విశేష అలంకరణలతో మహామంగళహారతులు సమర్పించారు భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ అభిషేకాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా నాటరసన్ కోట్టై సమీపంలోని శ్రీ శివగామి అమ్మన్ సమేత శ్రీ కరికాల చోళీశ్వర వారి ఆలయంలో మాసి మహోత్సవాలు వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా శివ పంచాయతన మూర్తులకు వాహన సేవలను వేడుకగా జరిపారు శ్రీ వినాయక స్వామివారిని మూషిక వాహనంపై శ్రీ కరికాల చోళీశ్వర వారిని శ్రీ శివగామి అమ్మవార్లను వృషభ వాహనంపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను మయూర వాహనంపై శ్రీ స్వామి స్వామివారిని వృషభ వాహనంపై సర్వాంగ శోభితంగా కొలువు తీర్చి హారతులు సమర్పించారు అనంతరం మేళతాళాలు వేద మంత్రాల మధ్య పొరవిధుల్లో విహరించిన స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో ప్రణమిల్లారు తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో దక్షిణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మహామహా ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆదికుంభేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మంగళాంబికాదేవి సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామివారిని శ్రీ చండికేశ్వర స్వామివారిని శ్రీ వినాయక సుబ్రహ్మణ్య స్వామివార్లను వేర్వేరు రథాలపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవ శోభితంగా సాగిన స్వామివారి రథోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో చూద్దాం భాగ్యనగరంలోని శిల్పారామంలో కనువిందుగా జరిగిన భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రాచ్య భారతీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ నాట్య ప్రదర్శనలో మృందాదేవి భరతనాట్యంలో వివిధ ప్రక్రియలను ప్రదర్శించిన తీరు ఆహుతులను ఆశ్చర్యచకితులను చేసింది తిరుమలలో శ్రీవారి దర్శనం గదుల ఖాళీలు వాతావరణం తదితర సమాచారం ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది దివ్య దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది తిరుమలలో యాభై తొమ్మిది గదులు ఖాళీగా ఉన్నాయి అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం ఓం నమో వెంకటేశాయ్